మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్లో కేఎం ప్రతాప్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కీర్తి శేషులు మాజీ మున్సిపల్ చైర్మన్ కేఎం పాండు గౌడ్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ హాజరై ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ప్రజలు మరిచిపోలేదని, బడుగు వర్ణాల ఆశా జ్యోతి అని, వారు చేసిన మంచి పనులకు విగ్రహం పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని, వారికి ఎంత చేసినా తక్కువే అని మహమ్మద్ అలీ అన్నారు. వారు ఎంతో మంది పేదలకు మంచి చేశారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, అరకేపూడి గాంధీ, మాధవకృష్ణరావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, వివిధ పార్టీల నాయకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఆయన పాండు గారు నేనుతో కలవాలేదు. ఆయనకు మరి వివేక్ గారితో కలిసి అంటే పాండు గారు ఎట్లా ఉన్నారో మనకు ఐడియా వస్తుంది. మంచి మంచికు మంచి కొడుకు అంటే మంచి పని చేస్తున్నారు అన్న శిక్ష ఎంత మంచి ఇచ్చారు. ఈరోజు ఒక టీఆర్ఎస్ పార్టీ లీడర్ లేదు, మొత్తం ఆల్ పార్టీ లీడర్స్ ఉన్నారు. మీడియా నెట్వర్క్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. అన్నకుంటే మంచి మంచి ఉందంటే ఇవ్వాలి అంటే మల్లాడి కట్టుకోవాలి. చాలా తొమ్మిది భవత్ పాండు సాహెబ్ కే బారే మే బహుత్ సునా హూ. ఇన్సాన్ దునియా మే జీతా హై నా, జో దూసరో కే లియే జీతా ఉసీ కో ఇన్సాన్ కహతే హై. ఖుద్ కే లియే తో సభీ జీతే హై. మే గంగా జల్ కా తహజీబ్ హై. హమారే ఆనరబుల్ సీఎం సాహెబ్ హమకో జో శిక్షా దియే హై, బిలా వో మజా తో మిలా, प्यार करो, मोहब्बत करो, दूसरों की सेवा करो, ये हमारी पार्टी का बहुत बड़ा एजेंडा है. और विवेक भाई तो सुबुलापुर के अंदर सबके दिलों में बसे हुए हैं. बसने की एक वजह और आज देखते हैं विधि మరి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసినందుకు మీ అందరు కూడా పేరు పేరున చెప్పి నమస్కరించి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదట మరి ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పలు సందర్భాల్లో మరి వెంకటేశ్వరరావు గారు కానీ, కిషన్రావు గారు కానీ, కీర్తిరత్నం గారు కానీ, చాలా మంది పెద్దలు విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పలు సందర్భాల్లో నాతో అన్న విషయాలు మేము గుర్తు చేసుకుంటా ఉన్నాను. అసలు కోట్ చేసినప్పుడు నాకు పూర్తిగా సపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఆయన మొత్తం కార్యకర్తలు చెప్పి, వర్కర్స్ చెప్పి నన్ను గెలిపించడానికి ప్రయత్నం చేశారు. ఆయన కార్మిక నాయకుడు, మరి అదేవిధంగా ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఈ మల్లారెడ్డి గారు చెప్పినట్టు పాండ్ గారు అందరికీ కావాల్సిన మనిషి. ఇవాళ అన్ని పార్టీలు కలిసి ఈ కార్యక్రమాన్ని పొందేశారని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు వారందరినీ అభినందిస్తూ, పాండు గారు ఆయన లేకున్నా ఆయన ఆశయాలు ఆయన కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేసేదానికి అందరూ నా కూడా పాండన్న పక్క పక్షమైనప్పటికీ పాండన్న చేసినటువంటి చెవిగుండ ప్రాంతంలో సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ బలంగా ఉండే ఆ చెవిగుండకు సంబంధించినటువంటి ఏదైతే ఇలా జగన్ పార్టీ వహిస్తున్నటువంటి డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్ అంతా కూడా కుక్కట్పల్లి గ్రామానికి, ఆ వెంకటేశ్వర స్వామిని కూడా మేమే జాతర చేసే వాళ్ళం. మా కుక్కట్పల్లి గ్రామం పెద్దలే దాని కాబట్టి ఉన్నటువంటి యాంగ్ర కుక్కట్పల్లి గ్రామానికి ఆ రోజున హనుమంతరావు గారు చైర్మన్ గా, ఇక్కడ పాండన్న చైర్మన్ గా ఉండి ఆ రోజు ఉన్నటువంటి కమ్యూనిస్టు అక్కడ ఇలా వెంకటేశ్వర గారు చెప్పినట్టు అక్కడ పత్తిని కూడా ఉద్యమం ద్వారా సిపిఎం ద్వారా పాండన్న ఉన్నటువంటి అప్పుడు వల్ల బీద ప్రజలకు ఇచ్చినటువంటి పాత్ర ఆ రోజు ఉన్నటువంటి పాండన్న నాయకత్వంలో జరిగినటువంటిది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిత్రంలో మూడు సార్లు కార్పొరేట్ ఇచ్చామంటే అందరూ ఆశతో మా అన్నగారి యొక్క శిక్షణంగా రాయవదిలో బంగారు కోసం చెప్పి కూడా రాజకీయ మంచి అవకాశం సమావేశమైన విషయం మనందరికి కూడా తెలుసు. ఈ రోజు మన పాండన్న గారిని స్మరించేందుకు ఇక్కడ సమావేశం అయ్యాం. ముఖ్యంగా గమనించాలి, వారు
అంటే మొట్టమొదటిలో నేను పాలిటిక్స్ లో ఎంటర్ అయినప్పుడు ట్రేడ్ యూనియన్ గా మరి నా రాజకీయ భవిష్యత్ ప్రారంభించాను. ఆనాడు మరి పాండవ దగ్గరికి వెళ్ళి నేను అడ్వైజర్స్ తీసుకునేవాడిని. వారు నా గురువు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతాపన్న గారు ఆనాడు కాంగ్రెస్ అయినప్పటికీ మరి నా అభిమానులు నా ఫాలోవర్స్ కూడా అన్ని పార్టీల్లో ఉంటారు. కొందరికి ఏంటంటే పార్టీ అంటే ప్రేమ. ఎంత పోల్ చేసినా కూడా నీకు పర్సనల్ గా ఉంటే తప్పకుండా నీకు అండగా ఉంటాం తప్ప పార్టీ మారమనే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి ఆ రోజు డీసీసీ ప్రెసిడెంట్ ప్రతాపన్న ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి చెప్పే రెండు మూడు పదవులు ఇచ్చాను. వారికి ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మన సభా అధ్యక్షుడు పెద్దలు గౌరవ మనకేం ప్రతాప్ గారు, అదే మాదిరిగా దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు మన హోమ్ మినిస్టర్ గారు మహబూబ్ అలీ సార్ గారు, అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు మన మంత్రి వర్గీయులు శ్రీనివాస్ యాదవ్ అన్న గారు, అదే మాదిరిగా పెద్దలు మాజీ హోమ్ మినిస్టర్ గారు పాండవ నాయుడు ఒక చరిత్ర, పాండవ నాయుడు ఒక కార్మిక నాయకుడు, పాండవ నాయుడు ఒక అభివృద్ధి చేసిన ఒక హీరో. ఎందుకంటే పొద్దుల్లోపుర అంటే ఏం లేకుండా మాము గ్రామం ఉండే ఇంత గ్రామం ఉండే ఈ రోజు ఒక నియోజకవర్గం కంటే కూడా ఎక్కువ తయారైందంటే ఓన్లీ ఆయన వల్లనే. మరి పాండవ ఆయన సొంతం మా అన్నలేకనే నాకు నాకు అన్ని రంగాలు కూడా నాకు 40-45 సంఘాలను చిట్టి చేసాయన ప్రతి రోజు ప్రతి నెల ఆయన దగ్గర మేమే చిట్టి కలెక్షన్ కూడా చేసుకొని పోతుంది గారు. అలాగే యువనాయకులు ఎంఎస్సీ చెంపూర్ రాజు గారు, అలాగే గౌరీష్ గారు, అలాగే వెంకటేశ్వర గారు, అలాగే ఈ కార్యక్రమానికి వారసుడు స్థానిక శాసనసభ్యుడు వివేక్ గారు, మరి అన్ని పార్టీల నుంచి కూడా ఈ వేదిక మీదకి వచ్చి పాండు గారి పేరు మీద ఒక ట్రస్ట్ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే కార్యక్రమాన్ని వచ్చి మరి ఈరోజు ఈ మనం అనుకోవటం విగ్రహానికి అడ్వాన్స్ ఇవ్వటం విగ్రహం తయారు చేయించేయటం మరి ఈరోజు వారి జన్మదిన రోజున రాష్ట్ర ఉన్నత మాస్టర్లు, అదేవిధంగా కార్మిక శాఖ మాస్టర్లు ప్రజలు మల్లారెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు షబీర్ పుకారి గారు, రామేంద్రరావు గారికి, గౌరవ శాసనసభ్యులు పాండవ నరకుమారుడు మరి వివేక్ గారికి, అదేవిధంగా లింగంపల్లి శరణం మరణం అనేది సర్వసాధారణం, బట్ మనం బతుకున్నంతసేపు మనం చేసినటువంటి సేవలు మరి ప్రజల మధ్యలోనే మరి ఉండేటువంటి అంశాలు కూడా చాలా మనం చూడడం జరిగింది. ఈ యొక్క ప్రాంతానికి ఒకరిగా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి మరి పెద్దలు పాండుగ మరి మొదటగా కుతుబుల్లాపూర్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఏ రాజకీయ పార్టీ